ఏమట సాల్యూట్ చేయడు జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి రివర్షన్ కదా ఆ షాక్తో భోంచేట్లేదు గోపాలం గోపాలం ముందు ఆ పిలుపు మార్చు ఇప్పుడు నేను ఎవర్ని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ సార్ ఇవాళ టేబుల్ తుడిచావా మూడుసార్లు తుడిచాను సార్ ఎందుకు తుడిచావు నువ్వు కానిస్టేబుల్ వా స్టేషన్ స్వీపర్ వా ఇక ముందెప్పుడు టేబుల్స్ తుడవకు ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా తెలుసా ఏమిటి మీ ఇంటికి వెళ్ళడం బట్టలు ఉతకడం ఇస్త్రీ చేయడం తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావడం నార్మై ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వధవు పనులు నేను చెప్పను అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారు సార్ వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలకి వెళ్ళేద్దావనా అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్ లే మర్చిపోయావు ఓసారి రైట్ హ్యాండ్ చూపించు అది రైట్ హ్యాండా చేయించు మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది ఏడు ఎకరాల మైదానం ఉంది సార్ ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు ఎండలు మండిపోతున్నాయి సార్ కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా డూ అండ్ డై గో అసలు జరిగింది ఏంటో మీరు చెప్పకపోతే నిజమైన హంతకుండా పట్టుకోవడం ఎలా జరిగింది ఏంటో మీరు చెప్పండి ఉద్యోగం కోసం కాళ్ళరికేలా ఊరంతా తిరిగి విసిగిపోయి ఊరి చివర బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాను అంతలో ఎవరో ఒక వ్యక్తి కారులో వచ్చి ఓ మూటలాంటి వస్తువు నీటిలో పారాడని నేను దూరం నుంచి చూశాను నాకు అనుమానం కలిగి అతను వెళ్ళగానే నదిలోకి దూకి ఆ మూటను బయటకు తీశాను కొన ఊపిరితో ఉన్న ఆమెకు సపరీలు చేశాను కాస్త తెప్పరీలింది మిమ్మల్ని ఎవరో మూట కట్టి నీళ్ళలో పడేశారు అతను వెళ్ళాక మిమ్మల్ని బయటకు తీశాను హత్యగావించబడ్డ చెంచలు నీ గాజులు ఇవ్వడం ఏమిటి నువ్వే ఆ గాజుల కోసం ఆమెను హత్య చేసి నదిలో పారేసావన్నారు అంతవరకు నాకు తెలియనే తెలియదు ఆ చెంచలు హత్య చేయబడిందని అంటే నువ్వు రక్షించిన తర్వాత ఆ చెంచల్ని మళ్ళీ ఎవరో హత్య చేసి నదిలో పారేస్తారన్నమాట ఇతను రక్షించిన సంగతి ఆ మూటకట్టి పడేసిన వ్యక్తికి తెలిసి అతనే మళ్ళీ చంపుండాలి అతనే చంపాడో లేక మరెవరైనా చంపారో తెలుసుకోవాలంటే మనం ఎస్ఐ లింగాన్ని కలుసుకోవాలి లింగమా ఎందుకు ఈ కేసు ఇతని మీద బనాయించింది నాతో తప్పుడు సాక్ష్యం చెప్పించింది ఆ లింగం గారే కమాన్